ఈ రోజు నేనే దగ్గరుండి అనుచేత అన్నం తినిపించి తర్వాత నేను తింటాను. ఆ పీజీ కంప్లీట్ చేస్తాను అని నా ఫ్రెండ్ కమల్కి మాట ఇచ్చాను కదా డాడీ. అంటే కమల్కి మాట ఇస్తే ఏదైనా చేస్తావా? అవును డాడీ. వాడికి ఉద్యోగం ఇచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆకాశానికి హరివిల్లే అభిషేకం ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం నింగికి నేల అభిషేకం నేలకు నీరే అభిషేకం నీటికి సృష్టి అభిషేకం సృష్టికి కన్నే అభిషేకం కంటికి చూపే అభిషేకం మార్పుకి తీర్పే అభిషేకం ఇదిగో నా మాటినే ఆదర్శించేయండి. ఎలా కుదురుతుందండి? మీ బిజినెస్ కోసం మా పేరు పోగొట్టుకోలేం కదా. నాకు కమల మీద నమ్మకం ఉంది. అతను చెప్పిందే నేను ఫాలో చేస్తాను. ఏంటండి ఇంత చెప్పిన వాడిని వెనకేసుకొస్తున్నారు? వాడికి చదువు సంధ్య, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ కూడా పాస్ కాలేదండి వాడు. చదువుల గురించి మీలాంటి పొలిటీషియన్స్ మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది సార్. సీఎం గా చేసి సంతకం కూడా చేయటం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగుందయ్యా, చాలా బాగుంది. మీరు మా మీదే సెటైర్ చేస్తున్నారు. ఇదిగో మా చదువుల గురించి కాదు మా పదవుల గురించి ఆలోచించండి. ఇప్పుడు మా వాడి ఫ్యాక్టరీకి మీరు ఆర్డర్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే మిమ్మల్ని చూసి మరొకడు వెళ్లకుండా ఉండడం కోసం ఇంతలా అడుగుతున్నాను నేను. అయితే క్వాలిటీ మెయింటైన్ చేయండి. మాతో ఫ్యూచర్ లో మీకు చాలా పనులుంటాయి. అలా మాట్లాడకూడదు అనుకుంటున్నాను నేను. పర్లేదు సార్, మాకు కూడా చాలా మంది పలుకుబడి ఉన్న వాళ్ళు తెలుసు. ఉంటాను సార్. డాడీ, ఏమైంది? కమల్ గురించి మాట్లాడుతున్నారేంటి? ఏముందమ్మా, మనిషికి ఎన్ని టాలెంట్లున్నా చదువు చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి డాడీ మీరు మాట్లాడుతుంది? ఇంకెవరు, మన కమల్ గురించే. నంబర్ 1 టెక్నీషియన్, కంపెనీ ట్రెండ్ మెకానిక్ కూడా అతని ముందు తెగదిడిపోయి. కానీ ఏ లాభం? చదువు లేదు, అదే అతనికి పెద్ద డ్రాబ్యాక్ అయింది. అతను చెప్పటం వల్ల ఒక కంపెనీ ప్రోడక్ట్ ని రిజెక్ట్ చేశాను. వాళ్ళేమో కమల్ చదువు గురించి విమర్శిస్తున్నారు. నాకు అతని గురించి తెలుసు. అదే కమల్కు ఒక డిగ్రీ ఉండుంటే ఎవరు నోరెత్తేవాళ్ళు కాదు. బ్యాడ్ లక్. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
ఏమయ్యా, కాఫీ ఏమైనా తాగుతావా? వాడెక్కడా? బయటికెళ్ళాడు. పిల్లాడేం చేస్తున్నాడు? వాళ్ళ నాన్నతో పాటు వాడు బయటికెళ్ళాడు. వాళ్ళని కొంతకాలం ఇక్కడే ఉండమని చెప్పు. ఎందుకు అలా చూస్తావు? ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నారుగా, ఇకనైనా కలిసి ఉండమని చెప్పు. ఆ మాట ఏదో మీరే చెప్పలేకపోయారా? నేను చెప్పేదైతే నీతో ఎందుకు చెప్తాను? ఈ కోపానికి ఏం తక్కువ కాదు. ఏంటది ఈ తైలం? మామయ్య గారి చేతికి కాలికి రాసి మర్తనా చేయాలంట, డాక్టర్ గారు ఇచ్చేళ్ళారు. అది టీవో, ఇది లోపల తీసుకెళ్ళు. ఇవ్వు, వెళ్ళు. చేయిటివ్వండి. అదే, ఈ తైలం రాసి మర్దన చేయాలంట. ఆయుర్వేద డాక్టర్ పంపించారు. అక్కడ పెట్టెళ్ళు. ఏ, నేను చేయకూడదా? అక్కర్లేదు. అలా అని నేను వదిలేను. ఇంతకాలం చేసింది అదేగా. చూసావా గౌరీ, మీ మావయ్య గారిలో ఎంత మార్పు వచ్చిందో. వచ్చిన తర్వాత వాడితో మాట్లాడటానికి ఆలోచించిన మనిషి ఎవ్వరూ లేరనుకుని ఎలా మాట్లాడుతున్నారో చూడు. మావయ్య గారి లక్షణాలు ఈయనలో కూడా చాలా ఉన్నాయత్తయ్య. ఈయన కూడా అంత తొందరగా ఏ విషయంలోనూ బయటపడరు. ప్రతిదానికి ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ ఉంటారు. ఎక్కడికి పోతాయా లక్షణాలు? అయినా ఇంకా ఈ వయసులో కూడా మీకు ఈ మొండితనం పనికిరాదు. మొండితనం ఎవరిది, నీదా నాదా? నేను చాలాసార్లు చెప్పాను, ఓసారి వెళ్ళి అత్తయ్య గారిని మామయ్య గారిని చూసొద్దాం, వాళ్ళు వస్తే మనతో పాటే పెట్టుకుందామానంటే ఈయన వింటేగా? ఆ మాట అన్నావు, అది చాలమ్మా నాకు. అమ్మా గౌరీ, నాకు సాయం చేస్తావా తల్లి? ఏంటో చెప్పండి అత్తయ్య. కొన్నాళ్లపాటు బాబుతో సహా మీరిద్దరూ ఇక్కడే ఉండిపోండమ్మా. ఆయన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందేమో అత్తయ్య. పర్వాలేదమ్మా, వాడు వెళ్ళి వస్తూ ఉంటాడు. నువ్వు మనవడు ఇక్కడ ఉండండి. మనవడి రాకతో మీ మామయ్య గారిలో ఎంత మార్పు వచ్చిందో చూశావుగా. మామూలుగా అయితే ఆయన తన పంత వదిలి మాట్లాడేవాడు కాదు. కోపంగా మాట్లాడితే మీరు మనవణ్ణి తీసుకుని ఎక్కడ వెళ్ళిపోతారో అని ఆయన భయం. అందుకే కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఏరా,
నేను వద్దన్నా నా చేయి పట్టుకుని మర్దనా చేస్తున్నావే, మరి నేను ఆ రోజు కాదంటే అలా వెళ్ళిపోతావా? ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచిన తండ్రిని పట్టించుకున్నావా? కనీసం ఏమైపోయాడని తొంగి చూసావా? లేదు, ఇప్పుడు మాత్రం నాది మొండితనం అంటున్నావు కదూ. జరిగినవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవటం అవసరమా? అయినా ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే మీ కాలు చేయి మీ స్వాధీనంలోకి వస్తాయి. వచ్చి ఏం చేయాలట? అయితే ఇందుకైనా మీరు మమ్మల్ని పిలిపించింది? నన్ను సాధించడానికి అయితే ఇంత దూరం రావడం దేనికి? నేను అక్కడ, మీరు ఇక్కడ ఉంటే సరిపోయేదిగా. ఎప్పుడు తప్పనేది ఒకవైపు నుంచే జరగదు, అలాగే ప్రేమ కూడా ఒకవైపు నుంచే పుట్టదు. మీరు కోపడుతూ ఉంటే నా ప్రేమ మీకు అర్థం కాదు. ప్రేమ అదుంటే ఇన్ని రోజులు దూరంగా ఉంటావా? ఇప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చాను కదా. ఎప్పుడు నేను పిలిచాకనా? నా పరిస్థితి ఇంత దిగజారిన తర్వాత, అంటే నా అంతటి నేను దిగి వచ్చి పిలవకపోయి ఉంటే నా శవాన్ని చూడటానికి కూడా వచ్చేవాడివి కాదు కదా. ఎందుకు నన్ను అలా అంటారు? నిజమేనా, ఒక్క మాటకి ఇంత పెద్ద శిక్ష వేశావంటే నా మాట నిన్ను ఎంతలా బాధ పెట్టిందో. నిజానిజాలు తెలుసుకోకుండా, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది, తప్పు నాది. బాబుని మీరు అంతగా అభిమానిస్తున్నారే, ఒకవేళ బాబు మీకు దూరమైతే? ఏమిటమ్మా నువ్వు అనేది? బాబు దూరం కావటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? అంటే రేపు పెద్దయ్యాక ఏ స్కూల్లోనే చేర్పించాలి, హాస్టల్కి అక్కడికి పంపించేస్తే ఎలా అని. వాడిని ఎందుకు హాస్టల్లో చేర్పించాలి? వాడెక్కడ చదివితే మేము అక్కడికే వెళ్ళి వాడిని కనిపెట్టుకుని ఉంటాం, అంతేకాని పొరపాటున కూడా వాడు దూరం అవుతాడన్నమాట. అనకు వాడు మీ మనవడే కాదత్తయ్యా, ఈ నిజం తెలిస్తే మీరేమవుతారు? చూడమ్మా, అసలు కన్నా ఒడ్డే ముద్దని మీ మావయ్య మనవణ్ణి చూసి మారటం మొదలుపెట్టాడు. ఆయన్ని విషయంలో తప్పు చేశానని ఎంత బాధపడుతున్నారో నీకు తెలీదు. ఆయన తిరిగి మామూలు మనిషి కావాలంటే మీరిక్కడే ఉండాలి. ఇప్పటి వరకు మీరు మాకు దూరంగా బతికింది చాలు, ఇక నుంచి మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పాలు తాగేసావా నాన్న? పద. మీకు ఈ నిజం ఎలా చెప్పాలి అత్తయ్య?
ఆ బిడ్డ నా దగ్గరే శాశ్వతంగా ఉంటే మీ మనవడే అని ధైర్యంగా చెప్పేదాన్ని. కానీ రేపు రేకొస్తే ఇంతకాలం మిమ్మల్ని మోసం చేశామని మమ్మల్ని దూరం చేస్తారేమో అత్తయ్య. ఏం చూస్తున్నావు? ఏలేదు మేడం. చదువుకునేటప్పుడు శ్రద్ధ ఇక్కడ పెట్టాలి. చదువుకోవాలని లేకపోతే వెళ్ళు. అయ్యో, వెళ్ళి కాసేపు నీకిష్టమైన పనిచేయి. మళ్ళీ చదువుకోవాలనిపించినప్పుడే రా. అర్థమైందా? అదేం లేదు మేడం, కమలొస్తాడేమోనని ఎదురుచూస్తున్నాను. ఎందుకు? అతనితో ఏం పని? చెప్తాను మేడం, తను రాగానే మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? వచ్చాక చెప్తానులేండి. ముందు లెసన్ కంప్లీట్ చేద్దాం. ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత చెప్తానన్నాను కదా మేడం. సరే చదువు. తర్వాత ఏం చెప్తావే? అసలు అతని మీద దీనికింత ఇంట్రెస్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్దామా? ఆఫీస్ నుంచి ఫైల్ తీసుకొచ్చాను. ఇటునుంచి ఇటే మీటింగ్ కూడా వెళ్ళొచ్చు. అక్కడికే వాళ్ళ కంపెనీ ఎగ్జిక్యూటివ్ని రమ్మన్నాను. వాళ్ళ ప్రోడక్ట్ కూడా తెస్తారు, అక్కడే చూసి డిసైడ్ చేద్దాం. స్నేహ, కమల్ వచ్చాడు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. కమల్ ఇలారా. ఎక్కడికి రా, చెప్తాను. మేడం, నాకు సాయం చేస్తారా? కొంపదీసి పెళ్లి చేయమని అడుగుతుందా ఏంటి? ఇక నుంచి నాతో పాటు నా ఫ్రెండ్ కమల్కి కూడా మీరు ట్యూషన్ చెప్పాలి. చెప్తారా? ట్యూషన్ చెప్పాలా? అవును మేడం, కమల్ చేత ముందు డిగ్రీ కంప్లీట్ చేయించాలి, ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ చేయించాలి. స్నేహ, ఏంటిది? నీకు తెలీదు కమల్, నీకు చదువు లేదు అని అందరూ అంటూ ఉంటే నాకు మండిపోతాం తెలుసా? అందుకే నువ్వు నాతో పాటు చదువుకోవాలి. ఏంటడీ, మీరే చెప్పండి. ఆయనెవరో మీకు ఫోన్ చేసి కమల్ని తక్కువ చేసి మాట్లాడితే మీ కోపం రాలేదు? అవును కమల్, స్నేహ చెప్పింది నిజమే. ఆ డిప్యూటీ సీఎం ఫోన్ చేసి నీ గురించి తప్పుగా మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చింది. స్నేహ తీసుకున్న నిర్ణయం కరెక్టే. నీ టాలెంట్కి ఆ చదువు కూడా ఉంటే నీకింకెదురే లేదు. అందుకే మేడం, మీరు ఎలాగైనా తనతో డిగ్రీ కంప్లీట్ చేయించాలి. నాకా? నాకెలా కుదురుతుంది? కొంచెం టైం తీసుకోండి మేడం, ఇతని ట్యూషన్ ఫీజు నేను కడతాను. మీరు డబ్బులు ఇచ్చినా నాకు కుదరాలి కదండి. ఎందుకు కుదరదు మేడం? ప్లీజ్ ఒప్పుకోండి.
సరే, ముందు మీరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాత ట్యూషన్ చెప్పాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. అడగండి. నీకు బాగా తొందరగా ఉంది కానీ అతను మాట్లాడడం లేదు. సరే అని చెప్పు కమల్. అడగండి. మీరు ఇప్పటివరకు ఏం చదివారు?